హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రాజ్ విహార్ ద్వీప్. తిరుపతి అలిపిరి పాదాల చెంత కపిల తీర్థం నుంచి ఈ జంగిల్ బుక్ ప్రయాణం ఉంటుంది. ఈ జంగిల్ బుక్ ని దివ్యారమం అని పిలుస్తారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. జంగిల్ బుక్ లో చూస్తున్నారు కదా, ఎక్కువగా వాటర్ పాండ్స్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఈ ఇంగుడు గుంతలో తిరుమల శేషాచల కొండల పైన నుంచి ఇక్కడ వచ్చి ఒక్కొక్క పాండ్స్ లో వాటర్ చేరుతూ ఉంటాయి. ప్రజెంట్ ఈ పాండ్స్ లో ఎటువంటి బోటింగ్స్ చేయటం లేదు, చేస్తే బాగుండు. ఇదంతా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సీనరీ. ఇక్కడ ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. వెళ్ళాక మనం ఈ కొండలపై నుంచి వ్యూ చాలా బాగుంటుందంట. ట్రెక్కింగ్ చేస్తూ చూద్దాం పదండి. ఆ ఫోటోషూట్ కూడా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ పాండ్స్, ఎదురు పొదులు వంటివి ఎంతో బాగుంటాయి. ఏనుగుబండ కనిపిస్తుంది కదా, దీన్ని చూసుకుని ట్రెక్కింగ్కి వెళ్దాము. చివరికి పైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ గా ఉంది వ్యూ. ఈ స్పాట్ లో మనం రెస్ట్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళచ్చు. స్వామివారి దర్శనానికి వచ్చాం. తిరుమల శేషాచల కొండల అలిపిరి పాదాల చెంత కొండపై ఉన్న స్వామివారిని దర్శించి కింద ఉన్న డ్రీమ్ స్పాట్ కి వెళ్దాం పదండి. జగదీశ్వరుడు అండి, అడవిలో మనుషులు శబ్దాలు చేసినట్టు చేసుకుంటూ వెళ్తున్నాడు. డ్రీమ్ స్పాట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుంటుంది. ఇక్కడ మనం తినడానికి ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా తినడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ సీనరీ కూడా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఎక్సలెంట్ గా ఉంటుంది 360 degrees వ్యూ. ఈ అడవి ప్రాంతాల్లో మనకు ఇము కొల్లు కూడా కనిపిస్తాయి. అవి చూసి చివరిగా మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. చాలా ఏం లో
ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ కొండని తిరుమల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు గరుత్ మంత్రుడు వచ్చే స్టాచ్యూ కొండది.